పనులకు పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వైద్యం దెబ్బతింటుందేమో ఆరోగ్యం దెబ్బతింటుందేమో అని చెప్పి కూడా ఆలోచన చేసి అటువంటి పరిస్థితి కూడా రాకుండా ఎవరైనా కూడా వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ రెస్ట్ పీరియడ్ కు కూడా నెలకు 5000 రూపాయలు చెప్పున రోజుకు 225 రూపాయలు చెప్పున డాక్టర్లు సూచన మేరకు ఎన్ని రోజులైనా గానీ పరవాలేదని చెప్పి పూర్తిగా డబ్బులు చేతుల్లో పెట్టి ఈ రోజు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక మార్పు ఇంతకు ముందు చెయ్యిరుగుతే వైద్యం అందుతుందా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి నుంచి ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎలా అయింది అని అంటే చెయ్యి ఇరిగినా పరవాలేదు వైద్యము చేయిస్తున్నాడు జగనన్న వైద్యంతో పాటు ఇంటికి వెళ్ళేటప్పుడు 5000 10000 చేతిలో పెట్టి కూడా పంపిస్తున్నాడు జగనన్న అనే రోజుల్లోకి ఈ రోజు ఆరోగ్యశ్రీ గొప్పగా తీసుకొని పోయామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆరోగ్యశ్రీలో ఇంకొక విప్లవాత్మక మార్పు మనం తీసుకొచ్చింది ఏమిటి అంటే 9 రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వాళ్లకు పెన్షన్ 3000 నుంచి 10000 దాకా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంతకు ముందు వీళ్ళ గురించి ఎవరు ఆలోచన చేసేవాళ్ళు కాదు మంచానికే పరిమితమై ఉన్న పరిస్థితుల్లో నా పాదయాత్రలో చాలా మందిని చూశాను వీల్ చైర్లలో పారాలసిస్ వచ్చి ఉన్న వాళ్ళు వెన్నెముకకు దెబ్బ తగిలి మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈరోజు అటువంటి వాళ్ళకే కాకుండా ఈరోజు మల్టీ డిఫార్మిటీ లెప్రసీ ఉన్న వాళ్ళకు 3000 రూపాయలు దాకా ఇస్తా ఉన్నాం బోధకాళ్ళు పక్షవాతం వంటి వాళ్లకు మంచానికే పరిమితమై ఉన్న వారికి హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకు కానీ డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకు కానీ థలసీమియా ఉన్న వాళ్ళకు కానీ సికిల్సెల్ అనీమియా ఉన్న వాళ్ళకు కానీ తీవ్రమైన హిమోఫేలియా బాధితులకు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్లు నెల నెల ఇంటికి వచ్చి 5000 నుంచి 10000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ చేతుల్లో పెట్టిపోతూ ఉన్నారు వాలంటీర్ వచ్చి వాళ్ళెవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే వాళ్ళ కష్టాలను గ్రహించి ఇంటికే నేరుగా వచ్చి 5000 10000 ప్రతి నెల తలుపు తట్టి మీ బాధను నేను చూశాను మీకు తోడుగా మేమంతా ఉంటున్నామని చెప్పి భరోసా ఇస్తూ ఇవాళ డబ్బులు చేతుల్లో పెట్టిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వంలో జరుగుతూ ఉందని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇచ్చేందుకు పూర్తిగా చర్యలు తీసుకున్నాం 5 లక్షల దాకా పరిధి ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక క్యూఆర్ కోడ్ ప్రతి ఆరోగ్యశ్రీ కార్డులోనూ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ క్యూఆర్ కోడ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ ప్రతిసారి హాస్పిటల్కి పోయినప్పుడు రిపోర్ట్స్ తీసుకొని పోవాల్సిన పని లేదు ఆటోమేటిక్లీ మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో ఈ సర్వర్లోకి లోడ్ అయిపోతాయి మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఏ రిపోర్ట్స్ లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే చాలు మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు డాక్టర్స్కు తెలిసే పరిస్థితులకి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశాం 42 లక్షల మందికి ఈ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే 33 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది మిగిలిన వాళ్లకు కూడా ఈ కార్డ్స్ మరో 2 వారాల లోపల వాళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం కూడా జరుగుతాయి కోవిడ్ టైంలో ఎక్కడా కూడా లాక్డౌన్ అయింది కాబట్టి ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డారు ఆరోగ్య శాఖ వాళ్ళు బట్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది అన్ని రంగాలు తెరుచుకుంటూ ఉన్నాయి కాబట్టి మరో 2 వారాల్లో ఆ 33 లక్షలకు ఉన్న గ్యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ 9 లక్షల కార్డులు కూడా వాళ్ళ చేతుల్లోకి మరో 2 వారాల్లో చేతుల్లో కూడా పెడతాం ఇది కాకుండా గతంలో ఒకసారి మందుల పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే మందులు పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా మందులు తీసుకోవాలంటే ప్రజలకు భయం ఉండేది ఆ మందులు ఏం పనిచేస్తాయి అబ్బా గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా లంచాలమయమే కదా ఆ మందులు ఇస్తారు ఇచ్చుకుంటే తలనొప్పి కూడా తగ్గదు ఆ మందులు వేసుకుంటే కడుపు నొప్పి కూడా తగ్గదు
ఊరిక అంత కల్తీ మందులు అని చెప్పే మాట ప్రతి నోట వినిపించేది ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మందుల సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకు ముందు 230 ఉంటే దాన్ని 500కు పెంచాం పెంచడమే కాకుండా మందులన్నీ కూడా WHO స్టాండర్డ్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ GMP స్టాండర్డ్స్ అంటే గుడ్ మెడికల్ ప్రాక్టీసెస్ GMP స్టాండర్డ్స్ ఈ WHO స్టాండర్డ్స్ GMP స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే హాస్పిటల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అమ్మాలి అని చెప్పి గట్టి చర్యలు తీసుకున్నాం ఈ రోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా నాకు ఏదైనా బాగో లేకపోయినా కూడా లేకపోతే ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా బాగో లేకపోయినా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ లోకి వస్తే మంచి మందులు దొరుకుతాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పే పరిస్థితి ఈ రోజు మన ఆరోగ్యశ్రీలో ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఎందుకంటే ప్రతి మందు కూడా WHO స్టాండర్డ్స్ GMP స్టాండర్డ్స్ తగ్గ మందులు ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో దేవుడి దయతో మనం సప్లై చేయగలుగుతా ఉన్నాం కాబట్టి ప్రస్తుతం ఉన్న NABL ల్యాబ్స్ 4 నుంచి 6 కూడా పెంచాం 3 ప్రాంతీయ డ్రగ్ స్టోర్స్ కూడా డ్రగ్ స్టోరేజ్ వ్యవస్థను కూడా తీసుకొచ్చేదానికి మంజూరు కూడా చేశాం అది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతా ఉన్నది ఈ సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీలో మెరుగులు దిబ్బుతూ చేస్తున్న అనేక కార్యక్రమాలలో నా మనసుకు నచ్చిన కార్యక్రమం ఒకటి ఏమిటి అంటే కంటి వెలుగు అనే కార్యక్రమం ఈ కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా స్కాన్ చేసి వాళ్ళకి ఎవరికైనా కళ్ళజోళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా అవసరమైన శస్త్రచికిత్సలు చేయించడం కానీ వాళ్ళకు అవసరం ఉన్న మెడికేషన్ కానీ ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఉద్దేశించి దాదాపుగా 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందులో భాగంగానే మొదటి దఫా కింద స్కూళ్ళల్లో చదువుతా ఉన్న ప్రతి పిల్లాడికి దాదాపుగా గవర్నమెంట్ స్కూళ్ళు అండ్ ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్న ఆల్మోస్ట్ 70 లక్షల మంది పిల్లలకు అక్టోబర్ 10వ తారీఖున ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఈ దాదాపు 70 లక్షల మంది ఈ పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలందరికీ పరీక్షలు చేయించాం ఇందులో 436,000 మంది పిల్లలకు దృష్టి లోపాలు ఉన్నాయి అని చెప్పి గుర్తించడం జరిగింది ఇందులో 158,000 మంది పిల్లలకు కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పి తేల్చడం జరిగింది ఇందులో 129,000 మందికి కళ్ళజోళ్ళు కూడా ఇప్పటికే పంపిణీ చేశాం పంపిణీ కూడా చేయడం కూడా జరిగింది మిగిలిన వాళ్లకు ఈ కోవిడ్ రావడం వల్ల మిగిలిన వాళ్లకు స్కూళ్ళు తెరిచిన వెంటనే వాళ్ళకు కూడా మిగిలిన కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేసే కార్యక్రమం కూడా మన ఆరోగ్య శాఖ అన్ని సన్నాహాలు కూడా చేసింది కంటికి సంబంధించి వైద్యం చేయించాలి ఈ చిన్నపిల్లలకు వైద్యం అవసరము వైద్యం ఉంటేనే ఈ కంటి ఈ చిన్నపిల్లలకు చూపు మెరుగవుతుంది అని చెప్పి దాదాపుగా 46,000 మంది ఉన్నారు ఈ చిన్నపిల్లల్లో వైద్యం అవసరమైన వాళ్ళని చెప్పి కూడా తేల్చడం జరిగింది ఈ 46,000 మందికి కూడా వైద్యం చేయించి శస్త్రచికిత్సలు చేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తేల్చారు వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం ఇదేమంటే ఈ కోవిడ్ టైములలో పిల్లలందరినీ కూడా మనమంతకు మనమే బయటికి రావద్దని చెప్పి మనమంతకు మనమే చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్స్ చేయించడం కొంచెం కష్టమైంది కానీ మళ్ళీ ఒకసారి స్కూల్లో దసరా సెలవుల్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయించే కార్యక్రమం దగ్గరుండి చేయిస్తామని కూడా గట్టిగా హామీ ఇస్తా ఉన్నాను మిగిలిన అవ్వాతాతలకు సంబంధించి ఇంకా సెకండ్ ఫేజ్ ఆఫ్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతల మీద ఫోకస్ పెడతా ఉన్నాం ఆ అవ్వాతాతలకు సంబంధించి కంటి పరీక్షలు చేయించడం కళ్ళజోళ్ళు ఇవ్వడం కంటి శస్త్రచికిత్సలు చేయించడం ఇవన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల కరోనా వల్ల కొంచెం స్లోడౌన్ అయింది బట్ కొంచెం పరిస్థితులు మెరుగవుతామనే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టి అందరికీ కూడా మంచి జరిగేట్టుగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం ఇంతకుముందు ఒకసారి ఆరోగ్యశ్రీలో ఇంకొక మార్పు కూడా గమనించినట్టయితే కనిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు ఎవరికైనా కూడా సదరన్ క్యాంప్స్ ఉంటాయి
అంటే ఎవరికైనా ఆపరేషన్ చేయించే కార్యక్రమం దగ్గరుండి చేయిస్తామని కూడా గట్టిగా హామీ ఇస్తా ఉన్నాను. మిగిలిన అవ్వాతాతలకు సంబంధించి ఇంకా సెకండ్ ఫేజ్ ఆఫ్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతల మీద ఫోకస్ పెడతా ఉన్నాం. ఆ అవ్వాతాతలకు సంబంధించి కంటి పరీక్షలు చేయించడం, కళ్ళజోళ్ళు ఇవ్వడం, కంటి శస్త్రచికిత్సలు చేయించడం, ఇవన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల, కరోనా వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. బట్ కొంచెం పరిస్థితులు మెరుగవుతామనే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టి అందరికీ కూడా మంచి జరిగేట్టుగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు ఒకసారి ఆరోగ్యశ్రీలో ఇంకొక మార్పు కూడా గమనించినట్టయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరికైనా కూడా సదరన్ క్యాంప్స్ ఉంటాయి, అంటే ఎవరికైనా